హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్. సో లాస్ట్ వీడియో చూశారు కదా, నేను స్టడీకి రిలేటెడ్ అయిన వీడియోస్ని చెప్తానని చెప్పి చెప్పాను కాబట్టి, సో ఇక్కడ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 2.5 ఇయర్స్ పిల్లల నుంచి నేనైతే ఎలా చదివించాలి, వాళ్ళకి బేసిక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళకి ఏం చదివిస్తే బాగుంటుంది, ఎలా చదివించాలి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నేను మా బాబుకి ఆన్లైన్ క్లాస్లో రీసెంట్గానే జాయిన్ చేశాను. సో వాడి కిట్ ఎలా ఉంటుంది, దాని ప్రైస్ డీటెయిల్స్ అండ్ వాటిని నేను ఎలా చదివిస్తున్నాను, ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో చూస్తారు. సో ఎండ్ వరకు వాచ్ చేయండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆలోపు మీరైతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. అప్పుడు మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను క్లాస్లో జాయిన్ చేసిన యాప్ నేమ్ వచ్చేసి క్లాస్ మానిటర్. సో ఈ క్లాస్ మానిటర్ యాప్ ఏంటంటే, ఆన్లైన్లో నేను ఏదో చూస్తుండగా వాడికి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ చేద్దామని చూస్తుండగా నాకు ఈ క్లాస్ మానిటర్ యాప్ అనేది చూశాను అనమాట. సో వీళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళే క్లియర్గా ఏ ఏజ్ పిల్లలకి ఎలాంటి కిట్ తీసుకోవచ్చు అనేది మనకి క్లియర్గా చెప్పారు. సో దాని ప్రకారమే నేను ప్లే గ్రూప్ కిట్ అనేది తీసుకున్నాను. సో దీని ఏజ్ గ్రూప్ వచ్చేసి 1 నుంచి 2.5 ఇయర్స్ పిల్లల వరకు ఈ కిట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్లీ మన కిట్ ఓపెన్ చేయగానే మనకి ఒక గైడ్లైన్స్ మాన్యువల్ అనేది ఉంటుంది. సో ఈ మాన్యువల్లో మనం పిల్లలకి ఎలా నేర్పించాలి అండ్ ఈ కిట్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఇక్కడ మనకి క్లియర్గా రాసి ఉంచుతారు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనగానే టీచర్ ముందు కూర్చోబెట్టి చదివించాలేమో, మా పిల్లలు కూర్చోరు కదా ఎలా చదివించాలి అని అనుకుంటారు. సో ఈ క్లాస్ మానిటర్కి అలాంటి ఫెసిలిటీ ఏం లేదండి. సో మనం మన పిల్లలకి మనకు కావాల్సిన టైంలోనే మనం వాళ్ళకి టీచ్ చేయొచ్చు అనమాట. సో కానీ మీరు టీచ్ చేసిన వీడియో కనుక మీరు వాళ్ళకి పెట్టారనుకోండి, అలా వాళ్ళు మీ పిల్లలు చేసినవన్నీ చూసారనుకోండి, వాళ్ళకి మీ పిల్లలకి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. సో ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్లీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కార్డ్స్, అవి వచ్చేసి మ్యాజిక్ కార్డ్స్ అంటారు. సో ఈ మ్యాజిక్ కార్డ్స్ ఏంటి అంటే, వీళ్ళకి ఒక మ్యాజిక్ యాప్ అనేది ఉంటుంది, క్లాస్ మానిటర్ది మ్యాజిక్ యాప్ అనేది. సో ఆ యాప్లో కనుక ఈ కార్డ్ని ఫోటోలాగా తీసి పెట్టామనుకోండి, ఐ మీన్ ఫోటోలాగా మనం స్కాన్ చేసామనుకోండి, అప్పుడు అక్కడ ఇప్పుడు ఫ్లవర్ చూపిస్తున్నాను కదా, అక్కడ వాళ్ళకి ఫ్లవర్ కనిపిస్తుంది అండ్ ఫిష్ కనిపిస్తాయి, ఫ్రూట్స్ కనిపిస్తాయి, అలా వాళ్ళకి ఫిజికల్గా అక్కడ ఉన్నాయి అన్నట్టు ఆ యాప్లో మనకి కనిపిస్తాయి అన్నమాట, మనం ఇది అది స్కాన్ చేసినప్పుడు. సో దాని ద్వారా ఈ కార్డ్స్ ఇలా యూజ్ అవుతాయి అండ్ పిల్లలకు కూడా కార్డు అది ఆ వర్డ్ ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా అక్కడ తెలుస్తాయి అన్నమాట. సో ఈ మ్యాజిక్ కార్డ్స్ A to Z వరకు ఉంటాయి అండ్ 1 to 10 వరకు ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. సో చాలామందికి తెలుసు ఫ్లాష్ కార్డ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామో, అండ్ పిల్లలకి కూడా ఆ కార్డ్స్లో యానిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ చాలా పెద్దగా వాళ్ళకి తగ్గట్టు ఇమాజినరీకి రియాలిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ ఫ్లాష్ కార్డ్స్ని వాళ్ళు చాలా ఇష్టపడతారు. అండ్ ఈ ఫ్లాష్ కార్డ్స్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షేప్స్, కమ్యూనిటీ హెల్పర్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేసి క్లియర్గా నీట్గా మనం ఎలా ఉంటాయో నిజంగా అవి అలానే ఉన్నట్టు ప్రజెంట్ చేశారు. అదే చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళ యాప్లో కనుక మనం అక్కడ కింద స్కానర్ని స్కాన్ చేస్తే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇవైతే ఈ ఫ్లాష్ కార్డ్స్ గురించి. ఇందులో చాలా కార్డ్స్ ఉంటాయి, మనం ఇవన్నీ పిల్లలకి మంచిగా రోజు ఒకటి ఇలా ఇదేంటి అని చెప్పి వాళ్ళకి అడుగుతూ ఉంటే వాళ్ళే ఈజీగా నేర్చుకుంటారు. అండ్ ఇంకా ఈ కార్డ్స్ కాకుండా దీంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. వాళ్ళకి చిన్నపిల్లలు రాయలేరు కాబట్టి అసలు ఈ కిట్లో రాసే ఆప్షన్సే లేవండి, మనం ఏవి వాళ్ళకి రాయడానికి ఏమి ఇవ్వమన్నమాట. ఓన్లీ యాక్టివిటీస్, జస్ట్ మనం ఫిజికల్గా చేసే యాక్టివిటీస్ అన్నమాట, లైక్ పెయింటింగ్ కానీ లేదా మనం గ్లూ పెట్టి స్టిక్ చేయించడం కానీ
కానీ అలాంటి కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. ఎక్కడైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రైమ్స్ అనమాట, హంటీ డంటీ రైమ్ ఉంటుంది కదా. సో పిక్చర్ రూపంలో ఇలా పిల్లలకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి అలా అన్నీ నీట్గా ఇచ్చారనమాట. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్స్ ఉంటాయి, కలరింగ్స్ ఉంటాయి, పేస్టింగ్స్ ఉంటాయి. ఇట్లా పిల్లలకి ఎక్కడైతే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి, అలాంటివన్నీ నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 3999 ఎంత ఉండే అనమాట, అంటే నాకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే క్లాస్ మానిటర్ యాప్ నేను కింద లింక్ ఇస్తాను, అది ఒకవేళ మీరు ఆ ద్వారా మీరు వెళ్తే మీకు వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. జస్ట్ మీరు ఒకటి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది, మీ నంబర్ ఇంకా మీ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు 24 to 48 hours. అక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ ప్రైస్ అంతా అడగచ్చు. నేనేమంటున్నానంటే మనం పెట్టే ప్రైస్కి చాలా వర్త్ అన్నమాట ఈ కిట్ వచ్చేసి. సో పిల్లలు నేర్చుకుంటారు అండ్ మనం వీళ్ళు పాడ్ చేస్తారు, ఎక్కువేళ నేర్చుకోరు అన్నట్టు అనిపించి మనం మనీ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా కొంతమంది చేయలేకపోతారు. సో అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ రేట్కే మంచి పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగే ఏ ప్యాటర్న్స్ ఉండే కిట్ అయితే మీకు వస్తుందని చెప్తానన్నమాట. సో నా సజెషన్ మాత్రమే, మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట పిల్లలకి ఫస్ట్ స్టేజ్లో మనం ఇవ్వాల్సిన బుక్స్ రిలేటెడ్ వీడియో. సో ఈ ఇదొక్కటే అనేది కాదు, చాలా వీడియోస్, చాలా కిట్స్ దొరుకుతాయి మీకు, చాలా ఆన్లైన్ క్లాసెస్ దొరుకుతాయి మీకు ఆన్లైన్లో. సో మీరు ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా కొంచెం కలర్ఫుల్గా మంచిగా ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇంకేమైనా వీడియో కావాలనుకున్నా ప్లీజ్ నాకు కింద కామెంట్ రూపంలో తెలిపితే నేను కంపల్సరీ ఆ వీడియో చేస్తాను. సో మీరు కమెంట్ అండ్ లైక్ చేయడం వల్లే చాలామందికి స్ప్రెడ్ అవుతుంది నా ఈ వీడియోస్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది నా వీడియోస్లో. ఇకపై నుంచి మోటివేషనల్ వీడియోస్ కానీ, స్టడీ రిలేటెడ్, హైయర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్స్, ఇంటర్వ్యూస్, ఇలా చాలా చాలా వీడియోస్ ఉంటాయి. డోంట్ మిస్ మై వీడియోస్, ట్రస్ట్ మీ, మీకు చాలా నచ్చుతుంది. సో వీడియో ఎండ్ చేసే ముందు లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.